హాయ్ హలో నమస్తే. ఈరోజు సండే అని చెప్పేసి బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామండి. థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి. మేమైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ గోదావరి బాగా ఫుల్గా రావడం వల్ల వ్యూ చూడడానికి అయితే చాలా అందంగా ఉందండి. చేపలు పట్టడానికి వల వేశారు, మేము అలా చూస్తూనే ఉన్నాము. చూడడానికి అయితే అసలు బ్యారేజ్ అయితే ఖాళీ లేదండి, జనం చాలా ఫుల్గా అయితే వచ్చారు. వెహికల్స్ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు అయింది. మా ఫ్రెండ్ మా పెద్ద అబ్బాయి హాయ్ చెప్తున్నాడు మీకు. నేను వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే వాటర్ ఎందుకమ్మా అన్ని ఎక్కువ వచ్చినాయి, అక్కడ గేట్లు ఏంటి తీసాడు అని చెప్పేసి అడుగుతున్నారు. చేపలు ఎలా పడుతున్నారు ఏంటి అని అన్నీ అడుగుతున్నాడు అనమాట. అక్కడ తీసుకెళ్ళి అక్కడే అమ్మేస్తున్నారా ఈ అని అన్నీ అడుగుతున్నాడు అనమాట నన్ను. చూసేసిన తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరిగిందండి. బ్రిడ్జ్ దగ్గర ఆగేసి మేము కొన్ని ఫొటోస్ దిగేసి కిందకి చూస్తే వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయండి. గేట్లు ఎత్తారంట, లేక గేట్లు ఎత్తకపోతే కిందకి వెళ్ళి మనం ఆడుకోవచ్చు అన్నమాట అండి. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. చుట్టూ గోదావరి, మధ్యలో బ్రిడ్జ్ మీద నుంచుని ఉన్నాం మేమైతే. ఏమన్నా వెహికల్ పెద్దది వెళ్తుంటే బ్రిడ్జ్ మొత్తం మూగుతుంది. కొద్ది ముందుకు వచ్చేస్తే చేపలు కనిపించినాయి అన్నమాట, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చాలామంది జనం ఉన్నారేంటి అని చెప్పేసి మేము ఆగామండి. గోదావరిలో పట్టిన చేపలు అంట అవి, చాలా పెద్దగా ఉన్నాయి. ఒకటి 4-5 కేజీస్ ఉంటుందేమో అండి ఒక ఫిష్ వచ్చేసి. మేమైతే చూస్తున్నాం అన్నమాట, నేను ఫిష్ తీసుకుందామని చెప్పేసి ఆగేమండి. మేము కూడా ఫిష్ ఒక చిన్నది చేప తీసుకున్నాం మేము కూడా అన్నమాట. అప్పుడే ఫ్రెష్గా పెట్టి తెచ్చారంటండి అవి చెప్తుంది ఆవిడ. చేపలే కాదండి రొయ్యలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి కూడా గోదావరిలోనే పడ్డాయంటండి, అంత పెద్ద రొయ్యలు ఈ వర్షానికి పెద్ద పెద్దవి పడ్డాయంటండి. పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ దగ్గర నుంచి జూమ్ చేసి వీడియో తీయడం జరిగిందండి. ఆవిడ చెప్తున్నారు అవి 4-5 కేజీస్ ఉంటాయని చెప్పేసి. మేము అందులో చిన్న చేపను తీసుకుని బయలుదేరిపోయామండి ఇంటికి, వాతావరణం చేంజ్ అవుతుందని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.